హాయ్ వివర్స్ వెల్కమ్ టు వివర్స్ మీడియా నేను మహేష్ ఈ రోజు మన ఈ వీడియోలో కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వర్సెస్ విజ్ఞాన్ లారా ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రెండు ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క కంపారిజన్ వీడియో చూద్దాం కంపారిజన్ కి ఇప్పటికి చాలా వీడియోస్ చేసాం సో అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేసుకోండి అవన్నీ మీకు ఉపయోగపడతాయి మీరు ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు అన్ని వీడియోస్ చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్దాం వెళ్ళే మన స్మాల్ రిక్వెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కరకు మన మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళగా కిడ్స్ గుంటూరు ఫుల్ ఫామ్ వచ్చరికి కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజ్ కోడ్ కేఐటిఎస్ ఇది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఉపయోగపడుతుంది అటానమస్ కాలేజ్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ మ్యాక్ ఏ గ్రేడ్ మరియు ఎన్బిఏ అకడేషన్ ఉంది ఈ కాలేజ్ టూ థౌజండ్ ఎయిట్ లో ఎస్టాబ్లిష్ చేశారు కాలేజ్ లొకేషన్ వింజనంపాడు గుంటూరు ఫైవ్ ల్యాక్ సెవెంటీన్ కాలేజ్ పిన్ కోడ్ ఇక విజ్ఞాన విజ్ఞాన వచ్చరికి విజ్ఞాన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజ్ ఎంసెట్ కోడ్ విఎల్ అలాగే ఎన్బిఏ అకాడేషన్ ఉంది అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ అఫిలేటెడ్ టు జేఎన్టీ కాకినాడ ఈ కాలేజీకి ఆటోనమస్ లేదు ఆటోనమస్ ట్రై చేస్తున్నారు టూ థౌజండ్ సెవెన్లో లో ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశారు కాలేజ్ లొకేషన్ వడ్లమూడి గుంటూరు టు తెనాలి రోడ్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ టూ థర్టీన్ కాలేజ్ కోడ్ ఇక బీటెక్ కింద ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా గా ఉంటాయి అని డిస్కస్ చేసినట్లయితే ముందుగా కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ కింద ఈసీఈ వన్ ఎయిటీ సిఎస్ఈ వన్ ఎయిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వన్ ఎయిటీ డేటా సైన్స్ వన్ ట్వంటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సిక్స్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిక్స్టీ ఈ సిక్స్టీ టోటల్ ఎయిట్ ఫార్టీ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇక విజ్ఞాన్ లారాలో బీటెక్ కింద అవైలబుల్ గా ఉండే బ్రాంచెస్ సివిల్ ఇంజనీరింగ్ సిక్స్టీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వన్ ఎయిటీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సిక్స్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిక్స్టీ డేటా సైన్స్ సిక్స్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సిక్స్టీ త్రిబులి నైన్టీ ఈసఈ వన్ ఎయిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిక్స్టీ మెకానికల్ ఇంజనీరింగ్ నైన్టీ టోటల్ సీట్స్ నైన్ హండ్రెడ్ ఉంటాయి బీటెక్ కాకుండా ఎంటెక్ ఉందండి కిట్స్ లో ఎంటెక్ ఐఓటీ ఎయిటీన్ సీట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎయిటీన్ సీట్స్ మెకానికల్ రోబోటిక్స్ ఎయిటీన్ సీట్స్ డేటా సైన్స్ ఎయిటీన్ సీట్స్ ఉంటాయి టోటల్గా సెవెంటీ టూ సీట్స్ అనేవి ఎంటెక్ కింద అవైలబుల్గా ఉంటాయి అలాగే విజ్ఞాన లాలలో కూడా ఎంటెక్ ఉంది సిఎస్సి థర్టీ సిక్స్ ఎంఎడ్స్ సిస్టమ్స్ ఎయిటీన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ ఎయిటీన్ థర్మల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ నైన్ మరియు ఎంసీఏ సిక్స్టీ సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి ఇక కాలేజ్ ఫీ విషయానికి వస్తే కిడ్స్ కాలేజ్ ఫీ బీటెక్ కింద థర్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలాగే ఎంటెక్ కింద ఫార్టీ థౌజండ్ మరియు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హార్టెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇక లారా కాలేజ్ ఫీ విషయానికి వస్తే కాలేజ్ ఫీ బీటెక్ కింద థర్టీ ఎయిట్ థౌసండ్ ఎంటెక్ కింద ఫిఫ్టీ థౌజండ్ ఎంసీఏ కింద ట్వంటీ సెవెన్ థౌసండ్ అలాగే హాస్టల్స్ అవైలబుల్గా ఉన్నాయి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇక బస్ ఫెసిలిటీ ఉందా లేదా అని డిస్కస్ చేసినట్లయితే బోత్ ఇంజనీరింగ్ కాలేజెస్లో బస్ ఫెసిలిటీ అనేది ఉంది సో ముందుగా కిడ్స్ చూసినట్లయితే ఫార్టీ ప్లస్ బస్సెస్ ఉన్నాయండి గుంటూరు తెనాలి పెదనందిపాడు మంగళగిరి అమరావతి నర్సరావుపేట చిలకలూరుపేట చేబ్రోలు ఎక్సెట్రా ఈ రూట్స్లో మనకి బస్సు అనేవి అవైలబుల్గా ఉన్నాయి అలాగే విజ్ఞాన లాలలో కూడా ట్వంటీ ఫైవ్ బస్సెస్ ఉంటాయి గుంటూరు విజయవాడ మంగళగిరి తెనాలి పొన్నూరు అమరావతి ఇంకొన్ని రూట్స్లో కూడా బస్సు అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇక ఈ కాలేజీలో బిటెక్ జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఏంటి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అని మనం మాట్లాడుకున్నట్లయితే టోటల్గా మనకి ఇక్కడ చెప్పిన సీట్స్ అన్నింటిలో కూడా సెవెంటీ పర్సెంట్ సీట్స్ ఏమో కన్వీనర్ కోట అంటే త్రూ ఎంసెట్ ద్వారా ఫిల్ అవుతాయి థర్టీ పర్సెంట్ సీట్స్ ఏమో త్రూ మేనేజ్మెంట్ కోట కింద ఫిల్ అవుతాయి సపోజ్ వంద సీట్లు తీసుకున్నాం అనుకోండి వందలో డెబ్బై కన్వీనర్ కోట త్రూ ఎంసెట్ థర్టీ ఏమో మనకి మేనేజ్మెంట్ కోట కింద ఫిల్ అవుతాయి సో ఈ యొక్క త్రూ ఎంసెట్ కింద మనం డిస్కస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అందరూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి సిక్స్టీన్ ఇయర్స్ అబౌవ్ ఉండాలి ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఉండాలి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్లోనే మీరు ఈ కాలేజీని చూజ్ చేసుకోవాలి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట ఆ యొక్క ప్రాసెస్ మీద డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి డోంట్ వరీ మరియు కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇక ఈ యొక్క కన్వీనర్ కోటా కింద ఫీ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను ఇకపోతే మేనేజ్మెంట్ కోట సో మేనేజ్మెంట్ కోటా కింద విషయానికి వస్తే మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ ఫీ ఉంటుందన్నమాట సో ఆ సపరేట్ ఫీ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు ఓకేనా కన్వ్యూనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి తేడా ఏంటంటే కన్వ్యూనర్ కోటా త్రూ ఎంసెట్ ద్వారా వెళ్తాం మేనేజ్మెంట్ కోటాకి ఎలాంటి ఎంసెట్ అనేది అవసరం లేదు బట్ కన్వ్యూనర్ కోటాకి ఫీ డివెస్మెంట్ వస్తుంది మేనేజ్మెంట్ కోటాకి ఎలాంటి ఫీ డివెస్మెంట్ రాదు కంప్లీట్ ఫీ మీరే పే చేయాల్సి ఉంది ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఈ ఇయర్కి ప్లేస్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో ఈ ఇయర్ ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఈ ఇయర్ ప్లేస్మెంట్స్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాం సో ప్రీవియస్ ఇయర్ వచ్చిన కొన్ని కంపెనీస్ అనేవి చూద్దాం సో ప్రీవియస్ ఇయర్ వచ్చిన కంపెనీస్ కిట్స్లో విప్రో డిఎక్సీ టెక్నాలజీస్ టీసీఎస్ సెవెంతసిస్ హెచ్సిఎల్ ఎక్సావేర్ ఇన్ఫోసిస్ మైంట్రీ ఐబిఎం పేటిఎం ఎఫెక్ట్రానిక్స్ బెల్లా సాఫ్ట్ ఎక్సెట్రా అలాగే విజ్ఞాన్ లారాలో వచ్చిన ప్లేస్మెంట్స్ హెచ్సిఎల్ విప్రో టీసీఎస్ ఎసెంచర్ ఐబీఎం వర్చుసా అమెజాన్ ఎఫెక్ట్రానిక్స్ ఇంకొన్ని కంపెనీస్ కూడా వచ్చాయి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ప్లేస్మెంట్స్ గా ఒక డెడికేటెడ్ వీడియో ప్రతి కాలేజీ గురించి చేస్తాం ఎంత మంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు ఎన్ని జాబ్ ఆఫర్స్ వచ్చాయి మరియు హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత లీస్ట్ ప్యాకేజ్ ఎంత ఏమేమి కంపెనీస్ వచ్చాయి టూ థౌసండ్ ట్వంటీ త్రీ పరంగా మరియు కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాం సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ మన మనస్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి